ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైఎస్ఆర్సీపీ అస్త్ర సన్యాసం తీసుకుందని, ఆ పార్టీ నాయకులందరూ సైలెంట్గా ఉన్నారు, ఇళ్లకే పరిమితమయ్యారని, అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దుకాణం బంద్ చేసుకుంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్తో మాట్లాడారు సార్, నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అస్త్ర సన్యాసం తీసుకుందని, ఆ వైసీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడడం లేదు, వారు సైలెంట్గా ఉండిపోతున్నారు, ఇళ్లకే పరిమితం అవుతున్నారని, అసలు వైసీపీ సోషల్ మీడియా అయితే దుకాణం బంద్ చేసుకుంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? వైసీపీ దుకాణమే బంద్ అయింది, ఇంకా సోషల్ మీడియా దుకాణం సంగతి. ఇప్పుడు మెయిన్ పార్టీ దుకాణం బంద్ అయినప్పుడు ఇంకా నీకు చిన్న చిన్న దుకాణాల సంగతి ఏంటి? సోషల్ మీడియా దుకాణం బంద్ అయింది అంటున్నా. నేను సోషల్ మీడియా దుకాణం బంద్ అవ్వడం గురించి నేను ఆలోచించట్లా. అసలు ప్రధాన పార్టీ దుకాణమే బంద్ అయినప్పుడు అంటే అప్పుడే అసలు అస్త్ర సన్యాసం తీసుకోవడానికి కారణం ఏంటి సార్ వైసీపీ? ఎప్పుడైతే నీకు ఎలక్షన్ జరిగిందో, పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఆ సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళాడు, ఎక్కడ బెంజ్ సర్కిల్, విజయవాడ బెంజ్ సర్కిల్లో ఐపాక్ టీం వెళ్తే వాళ్ళందరూ కూడా మామూలుగానే ఏదో పార్టీ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు లండన్ వెళ్తున్నాడు ఫ్యామిలీతో. జగన్ లండన్ ఎక్కాడో లేదో ఫ్లైట్, ఆ మరుసటి రోజు అది ఖాళీ అయిపోయింది, బెంజ్ సర్కిల్ ఆఫీసు ఖాళీ చేసేసారు. రెండు ఫ్లోర్లు ఎవరి ఐపాక్ రెండు ఫ్లోర్లు ఖాళీ అయిపోయి అసలు భార్గవ్ అంతులేడు, సజ్జల భార్గవ రెడ్డి, ఇది సోషల్ మీడియా వైసీపీ ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, అతను పత్తా లేకుండా వెళ్ళాడు. మరుసటి రోజు వాళ్ళు వచ్చారు వెహికల్స్ వాళ్ళంతా, ఏది వీళ్ళేసుకు తిరిగారు కదా రాష్ట్రం మొత్తం. నాలుగు నెలలు ప్రచార వాహనాలకు సంబంధించిన రుసుము చెల్లించలేదంటారా? నాలుగు నెలలు బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి. ఐపాక్ వాడుకున్నటువంటి ఆ వెహికల్స్ వాళ్ళంతా వచ్చి అక్కడ ధర్నా చేశారు, ఇక్కడ బెంజ్ సర్కిల్ ఆఫీస్ దగ్గర. ఏంటన్నా ఆయన మా డబ్బులు అంటే వాళ్ళకి సమాధానం చెప్పినాడు లేడు, సజ్జల రామకృష్ణారెడ్డి పత్తా లేడు, భార్గవ్ పత్తా లేడు, ఆఫీస్ అద్దెలు కట్టలేదు. ఆ రోజే ఇది దుకాణం బంద్ అయింది కదా. టీడీపీ సోషల్ మీడియాలో కూడా వేర్ ఈజ్ బిగ్ మిల్లెట్, వేర్ ఈజ్ స్మాల్ మిల్లెట్ అంటూ కూడా కొన్ని మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. మిల్లెట్ అంటే సజ్జలు, ఓకే రాగులు సజ్జలు లాగా వీళ్ళకి మిల్లెట్ అని పేరు పెట్టారా? ఏది బిగ్ మిల్లెట్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, స్మాల్ మిల్లెట్ అంటే సజ్జల భార్గవ రెడ్డి. బాగుంది బాగుంది. సరే వాళ్ళు జనానికి మరి సజ్జలు రాగులు ఏమైనా పెట్టారేమో, కానీ వాళ్ళు మాత్రం బాగానే బొక్కేశారు. ఏది తండ్రి తండ్రే కొడుకు కొడుకే వందల కోట్లు కొల్లగొట్టారని మనం చూస్తున్న దీంట్లో. ఐపాక్లో పనిచేసిన వాళ్ళకి ఈ 200 యూట్యూబ్ ఛానల్స్ కూడా వీళ్ళు వాడుకున్నారు, ఏది మొత్తం ఈ 5 ఏళ్ళుగా వాళ్ళకి పెరిగిపోయిన బకాయిలు, పెద్ద ఎత్తున వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి, అవన్నీ ఎగ్గొట్టారు. అంటే ఇక రాజకీయం చేయకూడదు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడా? అంటే ఇంత ఘోర ఓటమి తర్వాత అసలు వైఎస్ఆర్సీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారా, అందుకే వాళ్ళకి పే చేయలేకపోయారా అంటే ఏం చెప్తారు? డబ్బు లేక పే చేయకపోయారా, కావాలని ఎగ్గొట్టారా? ఇప్పుడు డబ్బు లేకపోవడానికి ఆయన పెద్ద సంపన్నుడు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ఆస్తి ఎవరికన్నా ఉందా దేశంలో? అసలు మామూలుగానే 100 కోట్లు అన్నారు సిబిఐ అఫిడవిట్ దాంట్లో, 43,000 కోట్లు అన్నారు ఈ 5 ఏళ్లలో, 500,000 కోట్లు అన్నారు. ఆయన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏముంది? అంటే కావాలనే వాళ్ళను రోడ్డు పాలు చేశారు, ఇంకా వీళ్ళకి పెట్టడం దండగా, మళ్ళీ ఎలక్షన్ వచ్చేప్పుడు చూద్దాంలే అనే ఆలోచన కావచ్చు. మొత్తానికి పార్టీ ఆరిపోయింది, సోషల్ మీడియా ఆరిపోయింది అన్నమాట. ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఏంటి ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారు? ఈగలు తోలుకోవటమా? 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా? వెళ్తే అవమానాల, అసలు ఆయనకి ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల నిష్పత్తి ప్రకారం సమయం కనుక స్పీకర్ గారు పంపిణీ చేస్తే
11 మంది ఎమ్మెల్యేలకు ఎంత సమయం వస్తుంది? 11 నిమిషాలు రాదు, 5 నిమిషాలు వస్తుంది. 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి లేచి నుంచుని అటు ఇటు చూసి నవ్వి కొద్దిగా తల అటు ఇటు ఉంచుతాడు. ఈలోపు ఏమైపోద్ది? ఈలోపు వాళ్ళు ఏదో గొడవ చేస్తారు. ఏది ఆయన నుంచోగానే కూర్చో ఇదాలు చేసింది దాన్ని అన్నాడు అనుకో, అప్పటికి 5 నిమిషాలు అయిపోద్ది. మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి కూడా నీకు అవకాశం అసెంబ్లీలో రాదు. అసలు ఈయన అసెంబ్లీకే వెళ్ళడు. 64 మంది శాసనసభ్యుల్ని పిలిపి ఎన్నిక చేస్తే, గత అసెంబ్లీ మనం చూసాం 2014-19 రెండేళ్ళు వెళ్ళాడు, 3 ఏళ్ళు ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు 5 ఏళ్ళు ఎగ్గొట్టడం ఖాయం, ఈయన అసెంబ్లీకి వెళ్ళడు. ఓకే, కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఈ 10 మంది కూడా దూకేస్తారు, ఉండరు అన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ మనం గతంలో కూడా చూసాము, 7 మంది లోకేష్ బాబుతో మాట్లాడుకున్నారని, చంద్రబాబును కలిశారని. రాజ్యసభ కూడా అంతే. రాజ్యసభలో ఏమని చెప్పాడు మొన్న విజయసాయిరెడ్డి? బీజేపీనే బెదిరించాడు. 15 మంది ఎంపీలు ఉన్నారు మాకు జాగ్రత్త అన్నాడు. ఆ 15 మందిలో ఆల్రెడీ 14 మంది మాట్లాడుకున్నారంట. బీజేపీతో చేరేవాళ్ళు బీజేపీతో, తెలుగుదేశంలో చేరేవాళ్ళు తెలుగుదేశంలో. రాజ్యసభ పక్షం ఇవాళో రేపో విలీనం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక సోషల్ మీడియాని నడపటం వీళ్ళ వల్ల కాదనమాట. కాబట్టి ఇక కాడి కింద పడేశారు. సజ్జల భార్గవ్ జంప్ అయ్యాడు, రామకృష్ణారెడ్డి జంప్ అయ్యాడు. వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఎవరైతే చూసేది, ప్రశాంత్ కిషోర్ ప్లేస్లో రిషి, రిషి ఎక్కడున్నాడు? రిషి అడ్రస్ లేదు, అడ్రస్ గల్లంత అయిందండి. రిషి అట్ బీహార్, ఇక్కడ లేచాడు, అక్కడ తేలాడు అనమాట. ఇక్కడ బీహార్లో ఇంకా ఆయన వ్యాపారాలు చేసుకుంటా దాంట్లో పడిపోయాడు. అతను కూడా మరి ప్రశాంత్ కిషోర్ లాగా పార్టీ పెడదామనుకుంటున్నాడంట. ఏది సంపాదించిన డబ్బుతో, జగన్మోహన్ రెడ్డి దగ్గర కొల్లగొట్టిన ఈ డబ్బుతో రిషి మరి తను కూడా ఒక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారాలకు తెగబడి ఒక విధ్వంసం సృష్టించాడు, సమాచార విధ్వంసం. వాస్తవాలనేమో తొక్కిపట్టారు, అవాస్తవాలనేమో ప్రచారం చేశారు. రిలయబిలిటీని కోల్పోయారు, నమ్మకాన్ని కోల్పోయారు, ప్రజల్లో విశ్వాసాన్నే కోల్పోయారు. నిన్నగాక మొన్న చూసాము, చంద్రబాబు క్యాబినెట్లో 15 మంది కమ్మాళ్ళు అన్నారు. చంద్రబాబు క్యాబినెట్ 24 25 మంది ఉండాల్సిన దాంట్లో 15 మంది కమ్మకిచ్చేశారని వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు వస్తుంటే ఎవరన్నా నమ్ముతారా? ఉన్నది ఎంతమంది కమ్మాళ్ళు? 4. రెడ్లు ఎంతమంది? 3. ఇట్లా అందరికీ సామాజిక న్యాయం స్పష్టంగా చక్కగా చేసుకుంటే చంద్రబాబు క్యాబినెట్ ఉంటే 15 మంది కమ్మాళ్ళు అని చెప్తే క్రెడిబిలిటీ కోల్పోవటానికి ఇంకంతకన్నా ఏం కావాలి? గతంలో మనం చూసాం ఏంటి, డిఎస్పీలు 34 మంది డిఎస్పీలకు పదోన్నతులు ఇస్తే 34 మంది కమ్మాళ్ళు అన్నారు. అదంతా అవాస్తవం అని తేలింది. దానిలో 4 కమ్మ, 5 బీసీ, మరి ఇంకొక 3 ముస్లిం, ఇట్లా వరుస పెట్టి అన్ని కులాలు ఉన్నప్పుడు ఎస్సీలు 4. ఒక కులాన్ని టార్గెట్ చేసి, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి చేసిన రాజకీయం అది దుర్రాజకీయంగా ప్రజలు భావించారు. కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి ఆ పార్టీకి, ఆ సోషల్ మీడియాకి వచ్చింది.